వీడియో దేశ విభజన నేపథ్యంలో రాడ్ క్లిఫ్కు ఏం తెలుసని విభజన ర్యాక్ చేశారు ఏడు నిమిషాల వీడియోలు నెహ్రూపై విమర్శలు దేశ విభజనపై భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూను టార్గెట్ చేసుకుని బీజేపీ ఓ వీడియో విడుదల చేసింది అడ్డంగా విభజన చేస్తుంటే నెహ్రూ చూస్తూ కూర్చున్నారని పరోక్షంగా ఆ వీడియోలు ఆరోపించింది విభజనకు ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నా చేసిన డిమాండ్కు నెహ్రూ తలగ్గారని విమర్శించింది ఆగస్టు పద్నాలుగును దేశ విభజన భయోత్పాత సంస్మరణ దినంగా జరుపుకోవాలని గతేడాది ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే దేశ విభజన నేపథ్యంలో జరిగిన హిందువుల ఊచకోత వారి త్యాగాలు ఎందరెందరో ఇబ్బందులు పడిన తీర్ని భావితరాలు గుర్తెరగాలని ఆయన ఈ ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు ఆదివారం కూడా ఆయన ఉదయం విభజన దినానికి సంబంధించిన ట్వీట్లు చేశారు ఈ నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన ఏడు నిమిషాలు నిడివిగల ఓ వీడియో సాంతం నెహ్రూను టార్గెట్ గా చేసుకుంది విభజన సందర్భంగా బ్రిటిష్ అధికారి సిరిల్ జాన్ రాడ్ క్లిఫ్ గీసిన మ్యాప్ సరిహద్దు పైన బీజేపీ వీడియో విమర్శలు చేసింది తూర్పున బెంగాల్ను పశ్చిమాన బెంగా పంజాబ్ను అడ్డంగా మొక్కలు చేశారని దుయ్యబట్టింది అడ్డదడ్డంగా విభజన చేస్తుంటే ఆ సమయంలో బాధ్యత కలిగిన వ్యక్తులు ముఖ్యంగా నెహ్రూను ఉద్దేశించి ఎక్కడికి వెళ్లారని ట్వీట్ చేసింది కమ్యూనిస్టులు కూడా విభజనకు మద్దతు ఇచ్చారని విమర్శించింది ఈ వీడియోపై కాంగ్రెస్ ఎంపీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తీవ్రంగా స్పందించారు దేశ విభజన ఒక బాధాకరమైన ఘట్టం హింసను ప్రోత్సహించేందుకు ఆ ఘట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు అప్పటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి ప్రధాని మోడీ ఆ బాధాకరమైన ఘట్టాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దారుణం అన్నారు నెహ్రూ ఉపన్యాసాన్ని షేర్ చేసిన కాంగ్రెస్ అంటూ పం ఆగస్టు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ మండలి భేటీ అయింది భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ట్రిస్ట్ విత్ డెస్టినీ పేరుతో ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు నెహ్రూ స్వయంగా తన చేతిరాత్వ రాసిన ఉపన్యాస ప్రతిని జయరాం రమేష్ ట్విట్టర్లో షేర్ చేశారు దాంతోపాటు నెహ్రూ ఉపన్యాసానికి సంబంధించిన వీడియోని షేర్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది లేకపోతే